జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన రహదారుల పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇలాఖతో కలిసి కాకినాడ పోర్ట్ అచ్చంపేట జంక్షన్, అచ్చంపేట సామర్లకోట, వాకలపూడి అన్నవరం జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కలెక్టర్ ఆ విభాగం అధికారులతో సమీక్షించారు. పనుల వారీగా పురోగతిని మ్యాప్ల ద్వారా అధికారులకు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమయ్యే నాటికి వీలైనన్ని ఎక్కువ పనులు పూర్తయ్యేలా చూడాలని, వారం 10 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. టెండర్లు దక్కించుకుని నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని, నిర్దేశ గడువులోగా పనులు ప్రారంభించకుంటే టెండర్లు రద్దు చేసి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరుగుతున్న ఏడీబీ రోడ్డు పనులకు సంబంధించి సవివర నివేదిక సమర్పించాలని అన్నారు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ పరిధిలో 95 కోట్ల రూపాయలు మంజూరైన 121 పనుల్లో పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, టెండర్లు పిలవాల్సి ఉంటే వెంటనే పిలవాలని అన్నారు. ఆర్ఎన్బీ రహదారులకు ప్రత్యేక మరమ్మతులు, అర్జెంట్ మరమ్మతులు తదితరాలకు సంబంధించిన మంజూరైన పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ఎన్బీ, ఎస్సీకే హరిప్రసాద్, ఎన్హెచ్ఏఈ పీడీ డి సురేంద్రనాథ్, పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ పిఐయు ఈఈబి సుబ్బరాజు, ఏపీఆర్డీసీఈఈ ఎస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.